will protect his people by meditating God's word. Devuni vakyanni dhyaninchadam dwara devudu tana bettalamainatvanna manalnu adbhutanga kaapade devuduga unnadu. Meditation brings blessings. Dhyanamu techu aashirvadamulu. Meditation is wisdom. Dhyaname jnanamu. నీ ప్రాణం దేవుడు కాపాడాలి అని చెప్పేసి నువ్వు కోరితే, నేను కోరితే మనందరం కూడా ఏం చేయాలో తెలుసా? చెడును అసహించుకుందుము గాక, దుర్మార్గతను అసహించుకుందుము గాక. భక్తి జీవితాన్ని కలిగి చెడును అసహించుకుని దేవుని ప్రేమించి దేవుని కొరకు నమ్మకంగా జీవించుదుము గాక. Work of the king, raju pani, and supernaturally he will intervene and he will do the impossible into possible. Devara aina sadharanamaina reetilo kalpinchukuni asadhyamaina vaatini aina sadhyam chestadu. Vakyamu madhurati madhuramu jeevimpajeyunu అనుసరింతుము మరువక. నీ వాక్యము మధురాతి మధురము జీవింపజేయును అనుసరింతుము మరువక. నీ ఆజ్ఞల జాడలు నీ నీడలు నడుపుము. నీ ఆజ్ఞల జాడలు నీ నీడలు నడుపుము. బెనిఫిట్స్ ఇన్ మెడిటేషన్, ధ్యానములోని మేళ్ళు. సీనుడా స్తుతి ఘనత నీకే, నీతి సూర్యుడా. ప్రార్థన పోరాటం ద్వారా ముఖ్యంగా వ్యక్తిగతంగా మేము బలపరచబడ్డాం. ఎందుకంటే గొప్ప ప్రార్థనాపరుడైన దైవజనుడు మనకున్నాడు. ఆయన మన ఆత్మీయ తండ్రి కావడం గొప్ప విషయం. నేతివారిపాలెము అలాగే పరిసర ప్రాంతాలలో సేవ చేస్తూ ఉన్నాం. నా పేరు సాల్మన్. జేజీఎం మినిస్ట్రీస్ ద్వారా నేను అక్కడికి పంపబడి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాను. ఆ కరోనా టైంలో 8 మందికి ఆ కరోనా పాజిటివ్ వచ్చి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. దిక్కుతోచని పరిస్థితి. ఎవరు కూడా ఆదరించే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు. ఆ టైంలో వారు ఫోన్ చేసినప్పుడు నేను మన దైవ సేవకులకు చెప్పాను, ఇలా ఉంది పాస్టర్ గారు పరిస్థితి అంటే. ప్రతి ఉదయకాలం వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. మేము వారికి ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉండి కూడా చక్కగా ప్రార్థన చేసేటప్పుడు వారు ఏకీభవించి ఎంతో అద్భుతమైనటువంటి స్వస్థత వాళ్ళు పొందుకున్నారు. మా మామగారికి కరోనా వచ్చి భయంకరమైన పరిస్థితుల్లో, ఏజ్ చాలా ఎక్కువగా ఉందండి, భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నేను మనకి ప్రార్థన రిక్వెస్ట్ పంపించాను. పంపించినప్పుడు దైవ సేవకులు ప్రార్థన చేశారు. దేవుడు అసలు మేము ఊహించలేదండి, ఎందుకంటే చాలా పెద్ద ఏజ్, ప్లస్ వచ్చేసి షుగర్ పేషెంటు, కరోనా అంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. కేవలము ప్రార్థన పోరాటం ద్వారా మా మామగారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఈరోజు తన పని చేసుకోగలుగుతున్నాడు. మా బాబుకి బాగలేని సమయంలో హాస్పిటల్కి కూడా పోలేమండి, ఎందుకంటే జలుబు, దగ్గు, జ్వరము ఏదున్నా సరే గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేసింది ఎవరికి కూడా ట్రీట్మెంట్ చేయొద్దని. ఆ సమయాల్లో మేము ప్రార్థన రిక్వెస్ట్ చేసినప్పుడు నా బిడ్డకి స్వస్థత వచ్చిందండి ఈ ప్రార్థన పోరాటం ద్వారా. హల్లెలూయా. ఈ ప్రార్థన పోరాటం ప్రారంభించిన కూడా ప్రతి దినం ఉదయకాలంలో దేవుడి సన్నిధిలో గడపడానికి దేవుడు నాకు గొప్ప సహాయం చేశాడు. ప్రతి ఉదయకాలంలో ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటూ ఉన్నాను. నేను 2018 డిసెంబర్ 5వ తారీఖున ఫాస్టర్గా నన్ను అభిషేకించారు సల్మకూర్లో. ఆ దినం నుంచి కూడా నేను ఎలాగ మెసేజ్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాగ స్టడీ చేసుకోవాలనేది ఈ ప్రార్థన పోరాటంలో మన ఫాస్టర్ గారు చెబుతున్న వాక్యాలను బట్టి నేను చాలా బలపడ్డాను, చాలా దీవించబడ్డాను. నేను నా కుటుంబం చాలా బ్లెస్సింగ్ పొందుకుంటున్నాం. దేవునితో ఎలాగ పోరాడాలి, ప్రార్థన చేయాలి, ఎలాగ అన్నీ నేర్చుకోవాలి అనేక విషయాలు
ఈ ప్రార్థన పోరాటంలో నేను నేర్చుకున్నా. అలాగనే మరి సెలంకూర్లో కొంతమంది COVID-19 వచ్చినప్పుడు మరి పాస్టర్ గారితో పంచుకున్నప్పుడు వాళ్ళు ప్రార్థించారు, వాళ్ళందరూ కూడా చక్కగా కోలుకొని వాళ్ళ గృహాలకు వచ్చారు. నడవడికలో కానీ అనేక విషయాలలో నేను బలపరచబడ్డాను. ముఖ్యంగా ఏంటంటే ఆత్మీయంగా ఎదుగుదలలో కానీ ప్రార్థన శక్తి, ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే మనము ఆత్మీయంగా బలపడతాము, ఎలా రీతిగా మనము దేవుని సన్నిధిలో గడిపితే ఆత్మీయతను పోగొట్టుకోకుండా ఆ ఆత్మీయతను మనం కొనసాగుతాం అనేది ఈ యొక్క ప్రార్థన పోరాటం వల్ల నేను తెలుసుకోవడం జరిగింది. అలాగనే మరి ఈ COVID-19 వచ్చినప్పుడు మరి షుగరు అలాగే బీపీ చాలా బాధతో ఉన్నప్పుడు వాళ్ళు చాలా మరణ పడకలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమని కోరినప్పుడు మరి ఇద్దరు భార్య భర్తలు వారు స్వస్థత పొందుకున్నారు. అద్భుతంగా దేవుడు వారిని బలపరిచారు. అందు బట్టి దేవుని నామానికి మహిమ కలుగునిగాక. దైవజనులకు ఇచ్చినటువంటి ఆ ప్రేరేపణ, ఆ భారం, మనందరి పట్ల ప్రేమ, ఈ ప్రార్థన పోరాటం ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ప్రార్థన పోరాటమే. బైబిల్ గ్రంథంలో యెఫఫ్రా అనే వ్యక్తి గురించి ప్రార్థనలో పోరాడుతున్నాడని కొలొస్సీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 4:12. ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఆయన ప్రార్థనలో పట్టుదల ఉంది, ఆయన ప్రార్థనలో నిలకడ ఉంది, ఆయన ప్రార్థనలో స్పష్టత ఉంది. పట్టుదల, నిలకడ, స్పష్టత, ఈ మూడు కూడా ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో ఉన్నాయి. ప్రార్థనా పోరాటం ప్రారంభించిన తర్వాత ఎన్నో గృహప్రవేశాలు, చాలామంది మేము కారు కొనుక్కున్నాం, మేము బైక్ కొనుక్కున్నామని ప్రార్థన చేయించుకోవడానికి తీసుకొస్తున్నారు. ఎన్నో పెళ్ళిళ్ళు లాక్డౌన్లో ఈ తర్వాత ఎన్ని పెళ్ళిళ్ళు అంటే అందరి కూడా చాలా చక్కగా సంబంధాలు కుదిరి వివాహములు జరగడానికి దేవుడు తన కృప చూపించాడు. అది కాకుండా స్థలాలు కొనుక్కోవడానికి పనులు ఎవరికీ లేవు, పనులు లేని టైంలో మన సంఘంలో ఉన్న వారికి చాలా చక్కగా పనులు రావడానికి, బిజినెస్లో ఉన్న వారికి ఇంకా చక్కగా బిజినెస్ జరగడానికి అన్ని విషయాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా దేవుడు తన కృప చూపిస్తూ వచ్చాడు. ఆ మెయిన్ ఇదంతా కూడా ఇలా జరుగుతుంది అని అంటే ప్రతి ఉదయమున అనేక మంది దైవజనులతో పాటు కలిసి మీరు ఇంకా చాలామంది ఎక్కడెక్కడో ఏదేదో ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు సంఘాలు కలిసి చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆ మెయిన్ ఇన్ని మంచి కార్యాలు చేసిన గొప్ప దేవునికి ఒకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్దాం. రెండవసారి దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. వీటన్నిటిని బట్టి సంతోషపడటం కాకుండా మరి ఎక్కువగా మన సంఘస్థులు అందరూ కూడా వాక్యాన్ని ధ్యానించుదురుగాక, ప్రార్థనలో గడుపుదురుగాక, ప్రతి ఉదయం దేవుని ఎదుర్కొందురుగాక. క్లాప్స్ చప్పట్లు. సో పీపుల్ ఆఫ్ గాడ్, వి ఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలారా, మనము దేవుని యొక్క మందిరంలో ఉన్నాం. We need to worship God in decency. మరి మనము ఒక క్రమమైన విధానంలో దేవునిని మర్యాదగా ఆరాధించవలసిన వారమే. And also we need to worship God in dignity. అదే రీతిగా గౌరవప్రదంగా మనము దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. And also we need to worship God with the spirit of God. అదే రీతిగా దేవుని యొక్క ఆత్మ కలిగి మనము దేవుని ఆరాధించవలసిన వారమే ఉన్నాం. If you come to God, he will break all the chains. నీవు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి సంకెళ్ళను ఆయన తెంపివేస్తాడు. He is the answer for all our problems. ఆయన మన సమస్యలన్నిటికీ కూడా జవాబై ఉన్నాడు. If you ask God, he will give you the nations. ఓ నీవు దేవుని అడిగినట్లయితే ఆయన జనములను నీకు అనుగ్రహిస్తాడు. Look, I am asking nations for God. ఓ నేను దేవుని నిమిత్తమే నేను దేశములను అడుగుచున్నాను. Lord, as I am praying for this world, I want to touch every nation. ప్రభువా, ఈ యొక్క ప్రపంచము నిమిత్తమే ప్రార్థిస్తున్నాను, ప్రతి దేశమును నేను తాకాలనుకుంటున్నాను. If the coming of the Lord delays, I want to visit every nation and preach Jesus, Jesus, Jesus alone. ఇదిగో దేవుని రాకడ ఆలస్యమైతే గనుక నేను ప్రతి దేశమును సందర్శించి ఇదిగో యేసు, యేసు, యేసు మాత్రమే అని నేను ప్రకటించదలిచాను.
నీ వాక్యము మధురాతి మధురము జీవింపజేయును అనుసరింతును మరువక నీ ఆజ్ఞల జాడలు నీ నీడలు నడుపుము నీ ఆజ్ఞల జాడలు నీ నీడలు నడుపుము స్తుతి చెల్లించెదము సింహాసనాసీనుడా స్తుతి ఘనత నీకే నీతి సూర్యుడా కడవరకు నీ ప్రేమలో